అర్జున్ రెడ్డి సినిమా అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. అలాగే వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి. దీంతో ఈ సినిమాను VH మొదలుకుని యాంకర్ అనసూయ వరకు పలువురు విమర్శించారు. వీరి జాబితాలో పూరి జగన్నాథ్, కళ్యాణ్ రామ్ల ఇజం సినిమాలో జర్నలిస్ట్ గా నటించిన శ్రావ్యారెడ్డి చేరింది. అర్జున్ రెడ్డి సినిమాపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, తనకు చాలా తక్కువ సినిమాలు చూసినప్పుడు తలనొప్పి వస్తుందని, అలా తనకు తలనొప్పి తెప్పించిన సినిమాలో అర్జున్ రెడ్డి ఒకటని తెలిపింది. అర్జున్ రెడ్డి సినిమా పేరు అర్జున్ దేశ్ముఖ్ అని ఉండాల్సిందని తెలిపింది. ఈ సినిమాలో అర్జున్ కుటుంబం రెడ్లు కాదని, దేశ్ముఖ్లని తెలిపింది. దేశ్ముఖ్ల స్థానంలో రెడ్డి అని ఎలా పెడతారని ప్రశ్నించింది. ఈ సినిమా పేరును తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఫేస్ కు యుద్ధాలు చేసేంత సీన్ లేదని తెలిపింది. అసలు ఇంతకీ ఈ సినిమాతో మీరేం చెప్పాలనుకుంటున్నారండి డైరెక్టర్ గారు? లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ చేసుకోమనా అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను ప్రశ్నించింది. కాగా గతంలో శ్రావ్యారెడ్డి ఒక అంశంపై లైవ్ చాట్ లో ఉండగా ఆమె క్లీవేజ్ పై కామెంట్ చేశాడని చెడామెడా తిట్టిన సంగతి తెలిసిందే.